కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ దాటికి యువకులపై ప్రభావం చూపడంతో మరణాలు ఎక్కువ సంభవించాయి. కోవిడ్ రెండవ దశలో ఇప్పటివరకు పొంగనూరులో దాదాపు 547 పాజిటివ్ కేసులు నమోదు కాగా అందులో 29 మంది కరోనా మరణాలు సంభవించాయి. మనం పొంగనూరు పట్టణంలో యథావిధిగానే ముందటి మీద పోల్చినట్టయితే కేసెస్ కొద్దిగా తగ్గుముఖం పట్టినా కానీ అక్కడక్కడ ఒక్కొక్క ఫ్యామిలీలో ఒకరికి పాజిటివ్ వస్తే ఇంట్లో ఉన్నటువంటి అందరు వ్యక్తులకి పాజిటివ్ రావడం జరుగుతుంది. సో మనం లాక్డౌన్ తీయస్తున్నాం కదా, మరి కేసెస్ తీవ్రత పెరిగే అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉంటూ మాస్క్ ధరించడం, శానిటైజ్ చేసుకోవడం, భౌతిక దూరం పాటించడం, ఇది మన జీవన శైలిగా మనం ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఇప్పుడు ప్రభుత్వం వారు థర్డ్ వేవ్ వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ముందు జాగ్రత్తగా 0 to 5 ఇయర్స్ పిల్లలు ఉన్నటువంటి తల్లులందరికీ కూడా వ్యాక్సిన్ వేయాలని చెప్పేసి కొత్తగా వ్యాక్సినేషన్ డ్రైవ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ డ్రైవ్లో భాగంగానే మనం పొంగనూరు నియోజకవర్గంలో దాదాపు 4000 మంది తల్లులకి, ఎవరైతే 0 to 5 ఇయర్స్ తల్లులు ఉన్నారో వారందరికీ కూడా కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. అలాగే ప్రభుత్వం వారు ఈ గర్భిణీ స్త్రీలు కూడా, ఎవరైతే పాలిచ్చే తల్లులు ఉన్నారో వాళ్ళే కాకుండా గర్భిణీ స్త్రీలు కూడా వ్యాక్సిన్ వేసుకోవడం ద్వారా ఈ కరోనా ముప్పు నుంచి వారిని వారు రక్షించుకుంటూ చిన్నపిల్లలను కూడా వారు రక్షించేటువంటి అవకాశం ఉంది కాబట్టి అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ ఆదేశించడం జరిగింది. కాబట్టి గర్భిణీ స్త్రీలు వాలంటరీగా వారు ధైర్యంగా ముందుకొచ్చి వ్యాక్సిన్ వేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇందులో ఎలాంటి ఎఫెక్ట్స్, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. బేబీకి కానీ పుట్టబోయేటువంటి బిడ్డకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. కాబట్టి గర్భిణీ స్త్రీలు అందరూ కూడా ఖచ్చితంగా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలి. ఎందుకంటే మనకు వ్యాక్సిన్ ఇచ్చారు అంటే ఖచ్చితంగా అది క్లినికల్ ట్రయల్స్ జరిగిన తర్వాతనే సేఫ్ అనుకుంటేనే దాన్ని మార్కెట్లోకి రిలీజ్ చేయడం జరుగుతుంది. తప్ప డైరెక్ట్గా వ్యాక్సిన్ అయితే మనిషి మీద ప్రయోగాలు చేయరు. కాబట్టి మీరందరూ గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో ధైర్యంగా వ్యాక్సిన్ వేయించుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మనకు ఈ థర్డ్ వేవ్లో భాగంగానే చిన్నపిల్లలు ఎక్కువ అఫెక్ట్ అవుతారనేసి గవర్నమెంట్ వారు చెప్తున్నారు. కాబట్టి ఈ మధ్య 0 to 5 మదర్స్ అందరినీ కూడా కవర్ చేశాము. అలాగే మనం మాస్క్ ధరించడము, శానిటైజ్ చేసుకోవడం ద్వారా చాలా వరకు ఈ ఇన్ఫెక్షన్ మనం కంట్రోల్ చేయొచ్చు. మన ప్రభుత్వం వారు వ్యాక్సినేట్ చేయడం ద్వారా మనకి హర్డ్ ఇమ్యూనిటీ కలిగించి ఎవరు కూడా దీనికి తీవ్రత గురి కాకూడదనే ఉద్దేశంతో ఈ వ్యాక్సిన్ డ్రైవ్ చేస్తున్నారు. అలాగే మన మంత్రివర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మదిరెడ్డి గారు వీరి యొక్క సహకారంతో ఎప్పటికప్పుడు మాకు కాన్ఫరెన్స్ నిర్వహించి కలెక్టర్ ద్వారా అప్డేట్ చేస్తున్నారు. మనం నెక్స్ట్ థర్డ్ వేవ్ని ఎలా సమర్థవంతంగా ఎదుర్కోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశం మీద ఎప్పటికప్పుడు మమ్మల్ని అలర్ట్ చేస్తూ తదు